తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు నేను అంతకుముందు వీడియోలో కూడా కొంత రేఖామాత్రంగా చెప్పాను మరింత స్పష్టత కొరకు చెప్పేది ఏంటంటే నిజమే భారతదేశానికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే మనము ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు పడిపోయిన ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం తాలిబాన్లతో మనకు ఏనాడు సంబంధాలు లేవు తాలిబాన్లు మన దయాది దేశమైన పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మ సహజంగా ఈ పరిణామాలన్నీ భారత్కు ప్రతికూలమైనవి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలు వెళ్ళిపోవడము అమెరికా వ్యతిరేక దేశాలైన చైనా రష్యా ఇరాన్ ఈ దేశాలు అమెరికా వెళ్ళిపోవడం వరకు పాజిటివ్గా భావిస్తున్నారు సో ఇలా పాకిస్తాన్ టర్కీతో కూడా కలిసి ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఒక ఇస్లామిక్ కూటమిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది మన అమెరికా ఒత్తిడికి తలవంచి ఇరాన్తో సంబంధాలు తగ్గించుకున్నాం దీన్ని పాకిస్తాన్ అడ్వాంటేజ్గా మార్చుకుని ఇప్పుడు పాక్ అఫ్ఘాన్ ఇరాన్ టర్కీ ఈ నాలుగు దేశాలతో ఒక ఇస్లామిక్ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది అమెరికాతో వైరం ఉన్న చైనా రష్యాలు ఈ కూటమి పట్ల సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఈ పరిస్థితులన్నీ కూడా భారతదేశానికి జియో పొలిటికల్గా అంటారు ఈ ఈ వ్యూహాత్మకంగా జియో పొలిటికల్గా డెఫినెట్గా మనకు నష్టం సో తా తా పాకిస్తాన్కు తాలిబాన్ల నాయకత్వంలోకి ఆఫ్ఘనిస్తాన్ రావడంతో స్ట్రాటజిక్ డెప్త్ కూడా పెరిగింది అంటే వారికి వ్యూహాత్మక ఆధిపత్యం లభించింది సో ఇవన్నీ భారత్కు ఇబ్బంది కలిగించే అంశాలు కానీ భారతదేశం ఏం చేయాలి ఆప్షన్స్ ఏంటి మనకున్నటువంటి ఆప్షన్స్ ఒకటి తాలిబాన్లను లెజిటిమేట్ రూలర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా గుర్తించడం ఇది మొదటి ఆప్షను రెండో ఆప్షను తాలిబాన్ గుర్తించకుండా తాలిబాన్ వ్యతిరేక శక్తులకు అవకాశం ఉన్న మేరకు సహకారాన్ని అందించడం మూడవది మనము న్యూట్రల్గా ఉండడం పరిస్థితులు సానుకూలంగా వచ్చేంత వరకు ఓపిక పట్టడం ఈలోగా మన జాగ్రత్తలో మనం ఉండడం ఈ మూడు ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి ఈ మూడు ఆప్షన్స్లో ఏది బెటరు ఆప్షను అనేది కనుక విశ్లేషిస్తే మొదటిది తాలిబాన్ను గుర్తించడం తాలిబాన్ను గుర్తించడం భారత్కంత సులభం కాదు ఎందుకంటే భారత్లో తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న లష్కర్ ఇ తొయబా మహమ్మద్ లాంటి సంస్థలకు మిత్ర సంస్థ తాలిబాన్ తాలిబాన్ ఒక ఇస్లామిక్ తీవ్రవాద స్వభావం కలిగిన సంస్థ తాలిబాన్లు మేము మారాము అని చెప్పుకుంటున్నారు కానీ మారినట్లు క్షేత్రస్థాయిలో రుజువులు వచ్చేదాకా మనం గుర్తించడం సాధ్యం కాదు ఒకవేళ మనం గుర్తించాలనుకున్నా తాలిబాన్ మన పట్ల మైత్రిపూర్వకంగా ఉంటుంది అన్న గ్యారంటీ లేదు ఒకవేళ భారతదేశం వ్యూహాత్మక అవసరాల రీత్యా మనకెందుకు పంచాయతీ దృష్టిలకు దూరంగా ఉండమని పెద్దలు చెప్పారు కదా వీటిని దూరంగా ఉంచడానికి సంబంధాలు పెట్టుకుందామని అనుకుంటే భారతదేశం ఆ మేరకు ఒకవేళ వ్యూహాత్మకంగా తాలిబాన్లను గుర్తించినా మన పట్ల తాలిబాన్లు మిత్రపూర్వక వైఖరికి వచ్చే అవకాశం తక్కువే ఇప్పుడు వాస్తవంగా చాలా దేశాలు తాలిబాన్ల పట్ల అదే వైఖరిలో ఉన్నారు ఇప్పుడు చైనా కానీ రష్యా ఇరాన్ ఈ దేశాలకు తాలిబాన్ల మీద నిజంగా ప్రేమ లేదు కానీ తాలిబాన్లను గుర్తించే అవకాశం కనపడుతోంది తాలిబాన్లతో సంబంధాలకు సిద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి తాలిబాన్ల పట్ల ప్రేమతో కాదు అది ఎందుకంటే ఇటీవల నిన్న కూడా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడుతూ చైనా ప్రతినిధి తాలిబాన్లు తీవ్రవాదాన్ని ప్రోత్సహించకుండా చూడాలి తాలిబాన్లు ఎట్టి పరిస్థితుల్లో జిహాదీ శక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదు అని చైనా ప్రతినిధి కూడా వ్యాఖ్యానించారు కారణం ఏంటంటే చైనాలోని జిన్జియాంగ్ రాష్ట్రంలో కూడా తీవ్ర ఇస్లామిక్ తీవ్రవాదం ఇస్లామిక్ అతివాద సమస్యలు చైనా కూడా ఎదుర్కొంటుంది మనలాగే అయితే తాలిబాన్లు చైనాలో ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్త పడడం చైనా ఆలోచన అంతేకాకుండా అమెరికా ఆధిపత్యాన్ని ఇక్కడ నుంచి తగ్గించడం అనేది చైనా వ్యూహాత్మక ఆలోచన తన దేశ ప్రయో తన దేశంలోకి తాలిబాన్ల ప్రభావం ఉండకూడదు అంతర్జాతీయంగా కూడా ఇది అమెరికాకు ప్రతికూల పరిణామం కనుక చైనా వారు ఆ మేరకు సాఫ్ట్గా ఉంటున్నారు కానీ వాళ్ళకు కూడా తెలుసు తాలిబాన్లో ప్రమాదం ఏంటో అనేది కానీ చైనా రష్యాలతో ఉన్నట్లుగా తాలిమాన్లో భారతదేశంతో ఉండే అవకాశం లేదు ఎందుకంటే తాలిబాన్లకు కూడా అంతర్జాతీయ గుర్తింపు కొరకు వ్యూహాత్మక అవసరాల కొరకు వారు చైనాతో రష్యాతో పెట్టుకోవడానికి రెడీగా లేరు ఎందుకంటే గ్రేట్ పవర్స్ కనుక మాకెందుకు అని అందువల్ల చైనా రష్యాలు వ్యూహాత్మకంగా వివరిస్తున్నాయి తాలిబాన్లు వ్యూహాత్మకంగా వివరిస్తున్నాయి కానీ మనము వ్యూహాత్మకంగా వ్యవహరించినా కూడా తాలిబాన్లు మన పట్ల కూడా అదే వ్యూహాత్మకంగా ఉంటారనే గ్యారెంటీ లేదు తాలిబాన్లు ఒకవేళ ఉండాలనుకున్నా కూడా పాకిస్తాన్ ఉండడిస్తుందా ఇది ఒక పంచాయతీ ఇప్పుడు ఉదాహరణకు తాలిబాన్లు చైనా రష్యాల పట్ల పాజిటివ్గా ఉంటే పాకిస్తాన్ అడ్డుపడదు ఎందుకంటే పాకిస్తాన్ కూడా చైనా రష్యా అవసరం కానీ తాలిబాన్లు ఒకవేళ భారత్తో కనుక అనుకూలంగా ఉంటే పాకిస్తాన్ అంగీకరించదు పాకిస్తాన్కు ఇంట్రెస్ట్లకు భిన్నంగా తాలిబాన్ యాక్ట్ కా చేయదు అందువల్ల మనము సిద్ధాంతరీత్యా తాలిబాన్లతో కలవలేము ఒకవేళ వ్యూహాత్మక అవసరాల రీత్యా తాలీబాన్లను మనం గుర్తించాలనుకున్నా కూడా రెసిప్రోసిటీ తాలిబాన్ల నుంచి అంటే అదే రకమైన స్నేహహస్తం తాలీబాన్ల నుంచి భారత్కు అందదు అందువల్ల భారత్కు ఆ ఆప్షన్ మొదటి ఆప్షన్ లేనే లేదు మనం కొంత లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోతే మనకి ఇంకా నష్టం జరుగుతుంది అందుకే ఈవెన్ దోహాలో అమెరికా తాలిబాన్ల చర్చల్లో కూడా భారత ప్రతినిధి పాల్గొన్నారు ఒప్పంద సమయంలో కూడా కానీ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ వరకు సాధ్యమైతే సాధ్యమవుతుందేమో కానీ గుర్ తాలిబాన్లను గుర్తించడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అయితే ఎప్పుడు మనకు అడ్వాంటేజ్ రావచ్చు తాలిబాన్లు ఇండిపెండెంట్గా తయారై పాకిస్తాన్కు కూడా తలనొప్పి తెచ్చినప్పుడు ఎందుకంటే ఇది తాలిబాన్ నేను చాలాసార్లు చెప్పాను తాలిబాన్ ఒక భస్మాసురుడు సో ఈ భస్మాసురుణ్ణి పాకిస్తాన్ ఇప్పుడు తన అవసరాలకు సృష్టించింది కానీ ఖచ్చితంగా తాలిబాన్లు పాకిస్తాన్ తలపై కూడా చేయబెడతారు ఎందుకంటే కు పాకిస్తాన్కు స్టేక్స్ ఉంటాయి సో ముఖ్యంగా ఫస్తూన్ పాపులేషన్ ఆఫ్ఘనిస్తాన్లోనే లేరు పాకిస్తాన్లో కూడా ఉన్నారు సో ఈ ఫస్తూన్ జాతీయవాదానికి తాలిబాన్ సింబల్ ఫస్ట్ ఎక్స్ట్రీమ్ నేషనల్ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజానికి ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిజానికి సో ఈ ఫస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిజాన్ని పాకిస్తాన్ ఇప్పుడు వ్యూహాత్మక అవసరాల రీత్యా రెచ్చగొట్టినా అది పాకిస్తాన్కు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది సో ఉదాహరణకు భారతదేశం కనుక తమిళ ఎక్స్ట్రీమిజాన్ని శ్రీలంక మీద ఉన్న శ్రీలంకలో ఉన్న సిమ్మల ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడితే తమిళనాడులో కూడా మనకు ప్రాబ్లం అవుతుంది అందుకే మనం రెచ్చగొట్టలే ఆ జాగ్రత్త మనం పాటించాం ఎల్టీడీఈ పట్ల మనమే అనుకూలంగా లేం తమిళల కాజ్ పట్ల అనుకూలంగా ఉన్నాం తప్ప ఎల్టీడీఈ పట్ల అనుకూలంగా లేము అక్కడ తమిళనాడులో కొన్ని పార్టీలు కొంతమంది మినహా భారతదేశంగా మన ఎల్టీడీఈకి అనుకూలంగా లేం సో మనము తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఉన్నాం ఎందుకంటే ఒక్కసారి తమిళ ఎక్స్ట్రీమిజాన్ని మనం శ్రీలంకలో రెచ్చగొడితే దాని ఇంపాక్టు ఇండియాలో కూడా వస్తుంది మనకు సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఫస్ట్ నేషనలిజం పాకిస్తాన్ కూడా ప్రమాదంగా మారుతుంది తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లకు ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించరు ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇవాళ అమెరికన్ల ఆధిపత్యాన్ని తిప్పికొట్టారు అంతకుముందు సోవియట్ల ఆధిపత్యాన్ని తిప్పికొట్టారు ఆ మాటకైతే బ్రిటిష్ మొఘల్స్ ఆధిపత్యాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు అందువల్ల పాకిస్తాన్ ఆధిపత్యాన్ని కూడా అఫ్ఘన్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు అయితే దీనికి సమయం పడుతుంది పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య అగాధం ఏర్పడేదాకా భారతదేశం ఓపిక పట్టక తప్పదు ఆ అగాధం ఏర్పడిన తర్వాత ఆ అగాధం ఏర్పడిన పరిస్థితిని డిప్లొమాటిక్గా మనం మనకు అనుకూలంగా మరచుకోవాలి అంతదాకా ఓపిక పట్టాలి ఇక రెండో ఆప్షను తాలిబాన్ వ్యతిరేక శక్తులకు మనము మద్దతు ఇచ్చి యాంటీ తాలిబాన్ ఫోర్సెస్ బలపడటానికి సహకరించడం సో ఇదొక ఆప్షన్ మనకు ఉంటుంది కానీ ఇక్కడ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి అసలు యాంటీ తాలిబాన్ ఎవరు నిలబడుతున్నాడు ఇప్పుడు మన మద్దతు ఇచ్చిన అస్రఫ్ గానీ పారిపోయాడు అమెరికాతో పాటు మనం కూడా అస్రఫ్ గానీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చాం అస్రఫ్ గానీ పారిపోయాడు ఇదివరకు మన నార్థన్ అలియల్స్ అని ఉండే సో ఇందులో తజక్ ఉజ్బేక్ అతివాదులు ముజాహిదీన్లు ఇలాంటి రకరకాల వాళ్ళు ఉండేది ఇప్పుడు వాళ్ళంతా కూడా దాదాపు లొంగిపోయారు వాళ్ళు కూడా ఇవాళ పాకిస్తాన్ వాళ్ళం కూడా కల్టివేట్ చేసింది సో మనకు ఆ ఇప్పుడు తాలిబాన్లకు వ్యతిరేకంగా ఎవరైనా అఫ్ఘాన్లో పోరాడితే వారికి మద్దతు ఇచ్చి తాలిబాన్ వ్యతిరేక శక్తులను బలపరచడం అనే ఇష్యూ వస్తుంది అసలు అక్కడ ఎవరు తాలిబాన్లను ఎదిరించే పరిస్థితులు లేనప్పుడు మనం ఎవరికి మద్దతు ఇస్తాం మనమే వెళ్ళి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి లేదు కదా అమెరికానే పోరాడలేదు మనం ఎక్కడ పోరాడతాం అవసరం కూడా మనకు లేదు కదా ఇక అందువల్ల అది అది కూడా కాదు ఒకవేళ తాలిబాన్ వ్యతిరేక శక్తులు ఎవరైనా ముందుకు వస్తే భారతదేశం వారికి సహకారం ఇవ్వడం మొదలు పెడితే కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ మనం చూసుకోవాలి దీని బెనిఫిట్ కన్నా కాస్ట్ ఎక్కువ అవకాశం ఉంటుంది అప్పుడు తాలిబాన్లు మన దగ్గర తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉంటుంది తాలిబాన్లు పాకిస్తాన్లు కలిసి భారతదేశంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెకండ్ ఆప్షను కాస్ట్ బెనిఫిట్ ఎనాలసిస్లో చూస్తే కాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తక్కువ ఇక థర్డ్ ఆప్షన్ మనకు మనం ఏమి కొంతకాలం ఆచితూచి వేచి ఉండడమే వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ బహుశా ఇదే మన ముందున్న ఆప్షన్ అనుకుంటాను మనం కొంతకాలం ఓపికగా ఉండడమే పరిస్థితులు సెటిల్ అయ్యేదాకా ఈలోగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని సురక్షితంగా తిరిగి ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆ పని ఇప్పటికే మన ప్రభుత్వం చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారత అనుకూలు ఉన్నారు కొంతమంది పార్లమెంట్ సభ్యులే కావచ్చు ఇతరులే కావచ్చు వాళ్ళు కనుక భారతదేశానికి లో ఆశ్రయం పొందాలనుకుంటే వారికి ఆశ్రయాన్ని కల్పించడం ప్రధానమంత్రి మోడీ ఆల్రెడీ ప్రకటించడం ఆఫ్ఘన్ సోదరు ఈ సోదరి మళ్ళీ ఎవరైనా భారతదేశంలో ఆశ్రయం కోరితే మేము ఆ మా మిత్రులకు సహకరిస్తామని అది అదొక ఆప్షను అలాగే జిహాదీ శక్తులు ఆఫ్ఘనిస్తాన్లో పెరగకుండా తాలిబాన్ ప్రపంచములు ఇతర దేశాల్లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టకుండా ప్రపంచ దేశాలతో కలిసి మనం ఒత్తిడి తేవాళ్ళు ఎందుకంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఐక్యరాజ్య భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో మనమే ఉన్నాం సో అందువల్ల ఇతర ఈ కన్సర్న్ మనకే కాదు చైనాకు ఉంది రష్యాకు ఉంది ఈవెన్ పాకిస్తాన్కుంది ఇరాన్కుంది అందరికి ఉంది సో ఇది కామన్ కన్సర్న్ తీవ్రవాదాన్ని రెచ్చగొట్టడం అనేది తాలిబాన్లు రెచ్చగొడతారేమో అన్నది ఇవాళ తాలిబాన్లు పట్ల వ్యూహాత్మకంగా సానుకూలంగా ఉన్న వారికి కూడా కన్సర్న్ ఉంది సో దాన్ని మనం ఉపయోగించుకున్న అంతర్జాతీయ సమాజాన్ని ర్యాలీ చేసి పైన ఒత్తిడి పెంచుతూ అక్కడి నుంచి తీవ్రవాదం మన దేశానికి ఎగుమతి కాకుండా జాగ్రత్త పడడం ఈలోగా వరస్ట్ సిచ్యువేషన్కు ప్రిపేర్ అయి ఉండడం మన భద్రతను మనం కట్టుదిట్టం చేయడం మన ప్రజల్ని మన మన పట్ల గౌరవంగా ఉంచడం ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూనే శత్రువు ఉపయోగించుకుంటాడు సో మీకు ఎప్పుడు కూడా ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ఏ శత్రువు ఏమీ చేయలేడు సో ఒక కోడిగుడ్లో తెల్లసొన పచ్చసొన ఉంటేనే ఆ గుడ్డును పొదిగినప్పుడు పిల్లొస్తుంది లేకపోతే నీకు తెల్లసొన లేకపోయినా పచ్చసొన లేకపోయినా ఎంత పొదిగినా పిల్లొచ్చే ప్రసక్తే లేదు ఇది కూడా అంతే మన ప్రజల్లో అసంతృప్తి లేకుండా బయట వారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి స్కోపే లేదు ఇవాళ తాలిబాన్లు అడ్వాంటేజ్ తీసుకున్నారంటే అఫ్ఘాన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి సో అందువల్ల ఆ మేరకు మన ప్రజల్లో అసంతృప్తి ట్యాకిల్ చేసుకోవడం కాశ్మీర్లో కానీ ఇతర చోట్ల కానీ అలాగే భద్రతను బీఫప్ చేసుకోవడం మన ముందున్న కర్తవ్యం